ఓం శ్రీ సాయి నాదాయ నమః 31వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలరామ్ మన్కర్, నూల్కర్, మేఘశ్యాముడు, పులి. ఇంకా ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుట గురించి హేమత్ పంత్ వర్ణించుచున్నాడు. మరణ కాలమున మనసునందున్న కోరిక గాని ఆలోచన గాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశ యందు నన్ను జ్ఞప్తి యందు ఉంచుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక్క దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలచే మనసునందు ఉంచుకొనగలమని నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయము యందు మనస్సు నిలకడగా ఏదో మంచి ఆలోచనందే నిలుపవలనని నన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందు ఉంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణము చేసినచు మరణకాలము అందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులు అందరూ మనకు బోధించుచున్నారు. భక్తులు యోగులకు సర్వశరణాగతి చేసెదరు. ఏలైనా సర్వజ్ఞులకు యోగులు దారిచూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చుట చెప్పెదము. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రకై బయలుదేరను. మార్గ మధ్యమున బాగ్బా సంగతి విని షిరడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములు కనుక్కొనెను. ఆ స్వామి సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదనియు ప్రయాణమున కలుగు కష్టములన్నిటినీ వర్ణించెను. మంచు ఎక్కువనియు భాష ప్రతి 5 రోజులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజామును వారి యాత్రికులను పెట్టు కష్టములను మొదలగు వారిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను, ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు. వారి సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే కిక్కిరిచి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండరి. వారి బొటనవేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్ల కత్తుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములు పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరును సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుంచి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగారెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరము తీసుకొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబాను ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందుగా జరగబోవున్నది గ్రహి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటేవి? కాషాయ వస్త్రములు ధరించడానికి దేని ఎంత అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికగా కొద్ది రోజులు కూర్చుండుము. వాడలో పెక్కు దొంగులున్నారు. తలుపులు గడియ వేసి జాగ్రత్తగా నుండుము. దొంగలంతయ్యూ దోచుకుని పోవుదురు. ధనము ఐశ్వర్యము మొగదులగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును జయము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే ప్రేమ భక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వ పుణ్యం ఎక్కువ అగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము.
కోరికలు లేని వాడివై రేపటి నుండి భగవద్వతమును పారాయణము చేయము. శ్రద్ధతో మూడు సమస్తములు చేయము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమలను నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అని. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించాను. మృత్యుదేవతకు రామ విజయము ప్రీతి అగుటచే దానిని చదివించాను. ఆ మరుసటిది ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతముగా చదువుటకు ప్రారంభించాను. రెండు పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడకి వచ్చే రెండు దినములుండెను. మూడవ రోజు ఫకీరు బాబా తొడపై ప్రాణములు వదిలేను. బాబా ఒక రోజంతయో ఆ శవమును అటులనే ఉంచాను. పిమ్మట పోలీసు వ్రాణులు వచ్చి విచారణ జరిపిన పిమ్మట శవ సంస్కారమునకు ఆజ్ఞానిచ్చిరి. యథోచితముగా శరీరమునకు తగిన స్థలమును నందు కూర్చిరి. ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను. బలరాంకర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడికి విరక్తి చెంది కొడుకునకు గృహ భారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతోటి ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలగజేయవలనని ఈ దిగువ రీతిగా చేసింది. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగడలో నుండమనెను. బాబాను విడిచి మచ్చింద్రగడలో నుండుట అతనికి ఇష్టము లేకుండెను. కానీ అది అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట ఒక రోజుకు 3 సార్లు ధాన్యము చెయ్యమనెను. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ గడమునకు వచ్చాను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబాకు సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలడాను. కొలది దినముల పిమ్మట యొక్క దృష్టము గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి అందు దృశ్యములను పొందుదురు గాని మాన్కర్ విషయములను అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను. అతనికి బాబా సవ్యముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తన నచ్చుట కేల పంపితివేని అడిగాను. బాబా ఇట్లా చెప్పాను, షిరిడీలో అనేక ఆలోచనలోని మనసుల లేచను. నీ చంచల మనుషునకు నిలకడగా కలగ చెయ్యవలనని ఇచ్చుటకు పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదర్కు వెళ్ళే రైల్లో పోవాలని అనుకున్నాను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్కు పోగా అది మిక్కిలి కిక్కిరుసు ఉండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకొని ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరు ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. దాదారు కరకని మాన్కర్ బదులు చెప్పాను. అతడి ఇట్లా, నేను దయచేసి నా దాదారు టికెట్ తీసుకునుము, నాకు అవసరమైన పని ఉండుటచే దాదారు వెళ్ళుట మానుకుంటేని. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుంచి పైకము తీయునంతలో నా జానపదుడంతయు మాయమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతన్ని వెదికాను. కానీ లాభము లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు వెదకసాగాను. కానీ జాడయే కానరాకుండాను. మాన్కర్కు కలిగిన ఈ వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడి చేరను. అప్పటి నుండి షిరిడిలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొని చుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదముతో ఈ ప్రపంచమును విడిచినందుల అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాతా సాహెబ్ నూల్కర్ గురించి హేమత్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు. వారి షిరిడీలో కాలము చేశారని మాత్రమే చెప్పాను. సాయిలీల పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరములో తాతాసాహెబ్ పుండరీపురములో సబ్జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మామల్తాదారుగా ఉండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుకొని చుండిరి. తాతాసాహెబ్కు యోగులందు నమ్మకము లేకుండెను. నానాసాహెబ్కు వారి అందు మిక్కిలి ప్రేమ. అనేక పర్యములు నానాసాహెబ్ నుల్కరు బాబాలీలను చెప్పి షిరిడీకి పోయి దర్శనము చేయమని బలవంత పెట్టను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది, బహుకరించుటకు చక్కని నాగపూర్ కమల ఫలములు దొరకవలెను. భగవత్ సాక్షాత్కారముచే ఈ రెండు
తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాతయ్య సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమల ఫలములను నూల్కర్కు పంపిరి. ఈ రెండు షరతులు నెరవేర్చుటచే తాతయ్య సాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతన్ని కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాతయ్య సాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా మెడ మక్కుబవ పడి తన అత్యంత దశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథములు పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థమును అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్య, మనకంటే ముందే వెళ్ళిపోయాను, అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పి తిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు జల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట కన్నీరు కారెను. సాధారణ మానవుని వల్లే బాబా చింత విచారగ్రస్తుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలనే నిడిచి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతిని నిచ్చుట విందుము. కానీ బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఈ ఆ కథ ఇప్పుడు చెప్పెదను. పులి కథ గురించి చర్చించదము. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక వింత విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒకనాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉన్న పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఆడించి చుండెను. దానిని 3 దుర్వీక్షులు పెంచుచున్నారు. ఊరూరు తిప్పి డబ్బు సంపాదించుచున్నారు. అది వారికి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచున్నది. అన్ని విధముల ఔషధములు వాడిరి. కానీ వారి ప్రయత్నములు విఫలమయ్యాను. బాబా కీర్తిని విని దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దుర్వీర్ఘులు బాబా వద్దకు పోయి దాని విషయం అంతయు బాబాకి చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచున్నది. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో దాని వైపు ప్రజలందరూ చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనును. అప్పుడు దానిని బాబా ముందు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తన తట్టుకునలేక అది తన తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దుర్వీర్ఘులు విరక్తి చెంది విచారముతో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగాను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుటకు దాని పూర్వజన్య పుణ్యమే అని భావించిరి. ఇది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది వియోచనము పొంది బాబా పాదముల చింత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడగా వినయమురలై ప్రాణములు విడిచేవారు రక్షింపబడుదురు. వారు ఎంతో పుణ్యము చేయనిదే అట్టి సద్గతి ఎట్లు కలుగును? ఓం శ్రీ సాయి నాదాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.